శ్రీనివాసరావు పేటలో నివాసం ఉండే రమాదేవి అనే మహిళను కులం పేరుతో దూషిస్తున్నారని సూర్యుడు పార్టీ జాతీయ అధ్యక్షుడు ఈమని చంద్రశేఖర్ తెలిపారు. నగరంపాలెం సీఐని కలిసి కులం పేరుతో దూషిస్తున్న వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అయితే ఎస్సీ కేసు నమోదు చేయకుండా దర్యాప్తు చేస్తున్నాడని, కాలయాపన చేస్తున్నాడని ఆరోపించారు. నిందితులపై వెంటనే కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. వారికి ప్రాణరక్షణ కల్పించాలని చెప్పారు. సమావేశంలో రమాదేవి విజయలక్ష్మి పాల్గొన్నారు. వీళ్ళు ఎస్సీ మాలకులానికి సంబంధించి ఉన్నాడు, శ్రీనివాసరావు దాంట్లో అడ్డీగా ఉంటా ఉన్నాడు. అయితే అక్కడ వాళ్ళు బాగా రమాదేవి అనే ఆమె ఇవాళ హింస పెడతా ఉంది, ఆ కుక్కను పంపించి కోడిని పంపించి తర్వాత అక్కడ మాలన్యాయం చేసేది ఏంటని చెప్పేసి భయంకరంగా తిట్టడం జరిగింది. తర్వాత వాళ్ళు వచ్చినందుకు అక్కడ బాగా విమర్శలు చేస్తున్నారని చెప్పేసి నగరపాలన సీఏ గారికి నిన్న కలిసి ఎస్సీ క్షేత్రాలు కేసు కట్టాలని చెప్పి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారికి ఇస్తే ఎస్ఐ గారికి ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి ఇంతవరకు వాళ్ళు కేసు కట్టలేదు. కట్టవు అది చట్టం ఏం చేస్తుందంటే 1989 ప్రకారం ఇమీడియట్గా 24 అవర్స్ లోపల కేసు కట్టాలని చెప్పి చట్టం చెబుతామంటే ఇంతవరకు వాళ్ళు కేసు కట్టలేదు. ఇమీడియట్గా కేసు కట్టి ఈ కుటుంబానికి న్యాయం చేయాలి, అట్లాగే వాళ్ళకి ప్రాణరక్షణ కూడా కల్పించాలి. అమ్మాయి వచ్చేటప్పటికి వీక్నెస్గా ఉంది, ఆ అమ్మాయిని కూడా విసిపెడతా ఉన్నారు, ఆ అమ్మాయి కూడా ప్రాణరక్షణ కల్పించాలని చెప్పేసి జాతీయ మాలమానుడిగా నేను తెలియజేస్తాను. అందరు కలిసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ముగ్గురు ఈ మిరగాయ పట్టలు అవి వేసి మంటలు పెడుతున్నారు. ఏంటి మంటలు పెడుతున్నారంటే ఏం బీరుతావు నువ్వు, గాలికి వచ్చిందనివి, గాలి దానివి గాలికి వచ్చిందని గాలికి వచ్చినట్టే పోతావు అని తిట్టారు. అంతకని కులం పేరెత్తి మాల లంజులు మాలామాదికి లంజులు మీరేమి చేస్తారు మేము అంతా మేమే ఉన్నాము అని చెప్పి తిట్టారు. తిట్టే తలకే మేము ఇంకా కేసు పెట్టాం. ఎస్ఏహెచ్ కేసు పెడితే ఇంకా భాగ్యరాజు వాళ్ళకి ఎస్ఐ భాగ్యరాజుకి వాళ్ళకి ఇచ్చాను. నాకు న్యాయం కావాలి, ప్రాణరక్షణ కావాలి నాకు నా పిల్లలకి. నా తనకు డ్యూటీకి వెళ్తే వారానికి ఒక్కరోజు వస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. నా బిడ్డలు ఎప్పుడంటే అప్పుడు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ నుంచి నాకు ప్రాణరక్షణ కావాలి.